నమస్కారం నా ప్రియమైన దేశ ప్రజలారా నమస్కారం నేను మన్ కీ బాత్ మాధ్యమం ద్వారా మీతో మాట్లాడుతున్నప్పుడు నేను మీ అందరితో మీ కుటుంబ సభ్యుడిలా మీ మధ్య కూర్చుని మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది మనందరి చిన్న చిన్న సంగతులు మన జీవితాల్లోని చేదు తీపి అనుభవాలు ఇవన్నీ కూడా మనకు ఏవో ఒక పాఠాన్ని నేర్పిస్తాయి జీవితాన్ని సంపూర్ణంగా జీవించడానికి ప్రేరణనిస్తాయి ఈ మనసులో మాటలే కదా మన్ కీ బాత్ అంటే రెండు వేల ఇరవై ఒకటిలో జనవరి నెల ఆఖరి తేదీ ఇవాళ మీరు కూడా నాలాగనే అరే ఇప్పుడే కదా కొత్త సంవత్సరం ప్రారంభమైంది అప్పుడే నెల గడిచిపోయిందే అనుకుంటున్నారా జనవరి నెల మొత్తం గడిచిపోయినట్లే లేదు దీనినే కాలగతి అంటారేమో కొన్ని రోజుల క్రితమే కదా మనం ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకున్నాం లోరి మకర సంక్రాంతి బిహు పొంగల్ పండుగలు జరుపుకున్నాం దేశంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల పండుగలు జరుపుకున్నారు జనవరి ఇరవై మూడున నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని పరాక్రమ్ దివస్ పేరున వేడుకలా జరుపుకున్నాం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజున ఘనమైన పరేడ్ను చూశాం ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించిన తరువాత బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి ఇవన్నీ కాకుండా మనందరము బాగా ఎదురుచూసే మరొక కార్యక్రమం జరిగింది అదే పద్మ పురస్కారాల ప్రకటన దేశంలో అసాధారణమైన కార్యక్రమాలను చేపడుతున్న కొందరు పౌరులకు వారు సాధించిన విజయాలకు ఇంకా మానవత్వం కొరకై వారి సేవలకుగాను వారిని సన్మానించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పురస్కారాలు పొందిన వారిలో వివిధ రంగాల్లో ఉత్తమమైన ప్రతిభను కనబరిచిన వారున్నారు వారందరూ తమ పనుల ద్వారా కొందరి జీవితాలను మార్చారు దేశాన్ని ముందుకు నడిపించారు అంటే క్షేత్రస్థాయిలో పనిచేసే లేని వీరులకు పద్మ పురస్కారాలు అందించే సంప్రదాయాన్ని దేశం కొన్ని ఏళ్లుగా మొదలుపెట్టింది అది ఈసారి కూడా అలాగే అమలు పరిచారు మీ అందరినీ నేను కోరేదేమిటంటే మీరు ఈ పురస్కార గ్రహీతల గురించి వారి సేవలను గురించి తప్పకుండా తెలుసుకోండి మీ కుటుంబాల్లో వారిని గురించి చర్చించండి దీనివల్ల అందరికీ ఎంతో ప్రేరణ లభిస్తుంది ఈ నెల క్రికెట్ పిచ్ నుంచి మంచి వార్త వచ్చింది మన క్రికెట్ జట్టు ఆరంభంలో తడబడిన తిరిగి పుంజుకుని ఆస్ట్రేలియా సిరీస్ని గెలిచారు మన క్రీడాకారుల కఠిన పరిశ్రమ టీంవర్క్ స్ఫూర్తిదాయకమైనవి వీటన్నింటి మధ్య ఢిల్లీలో జనవరి ఇరవై ఆరున మన త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం చూసి దేశం ఎంతో బాధపడింది రాబోయే కాలాన్ని మనం కొత్త ఆశలతో నూతనత్వంతో నింపాలి మనం క్రితం సంవత్సరం అసాధారణమైన సంయమనాన్ని సాహసాన్ని చూసాం ఈ సంవత్సరంలో కూడా మనం ఎంతో శ్రమించి మన కళలను సాకారం చేసుకోవాలి మన దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్ళాలి నా ప్రియమైన దేశ ప్రజలారా ఈ ఏడాది ఆరంభంతో కరోనాపై మనం చేస్తున్న పోరాటానికి దాదాపు ఒక ఏడాది పూర్తయింది కరోనాతో భారతదేశం చేస్తున్న పోరాటం ఒక ఉదాహరణగా నిలిచింది అలాగే మన టీకా కార్యక్రమం కూడా ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది ఇవాళ భారతదేశం ప్రపంచంలోకెల్లా పెద్ద కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నడుపుతోంది ఇంతకు మించిన గర్వకారణం మరొకటి ఉందని మీకు తెలుసు అదేమిటంటే ప్రపంచంలోకెల్లా పెద్ద కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని జరుపుతూనే ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా తన ప్రజలకు భారతదేశం టీకాలను అందిస్తోంది కేవలం పదిహేను రోజుల్లోనే భారతదేశం తన ముప్పై లక్షల కన్నా ఎక్కువ కరోనా వారియర్స్కు టీకాలను అందించింది అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పనికి పద్దెనిమిది రోజులు పట్టింది బ్రిటన్కు ముప్పై ఆరు రోజులు పట్టింది మిత్రులారా మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ ఇవాళ భారతదేశ ఆత్మనిర్భరతకు ప్రతీక మాత్రమే కాదు అది మన భారతదేశ ఆత్మగౌరవానికి కూడా ప్రతీక నమో యాప్లో యూపీ నుంచి హిమాంశు యాదవ్ అనే సోదరుడు ఏం రాశాడంటే మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ వల్ల మనసులో ఒక కొత్త ఆత్మవిశ్వాసం నెలకొంది మధురై నుండి కీర్తిగారు విదేశాల్లో ఉన్న ఆమె మిత్రులు ఎందరో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలను పంపుతున్నారని ఆమె రాశారు భారతదేశం కరోనాతో పోరాడిన తీరు ప్రపంచానికి తన మద్దతును అందించిన విధానం వల్ల భారతదేశం పట్ల వారి మనస్సుల్లో ఎంతో గౌరవం పెరిగింది అని ఆమె మిత్రులు తమ సందేశాల్లో తెలిపారట కీర్తిగారు దేశం పట్ల ఇటువంటి గౌరవపూర్వకమైన మాటల్ని వింటుంటే మన్ కీ బాత్ శ్రోతలకు కూడా గర్వంగా ఉంటుంది ఈ మధ్య నాకు కూడా వివిధ దేశాల రాష్ట్రపతులు ప్రధానమంత్రుల నుండి భారతదేశానికి ఇటువంటి సందేశాలు వస్తున్నాయి ఇటీవల బ్రెజిల్ రాష్ట్రపతి తన ట్వీట్ ద్వారా భారతదేశానికి ధన్యవాదాలు అందించడం మీరు కూడా చూసే ఉంటారు అది చూసిన ప్రతి భారతీయుడికి ఎంతో ఆనందం కలిగి ఉంటుంది వేల కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలో సుదూర ప్రాంతాల్లో నివసించే వారికి రామాయణంలోని ఒక విషయం గురించి ఎంతో లోతైన అవగాహన ఉంది వారి మనసుల్లో ఈ విషయాన్ని గురించి ఎంత లోతైన ముద్ర ఉందో అందరికీ తెలియడం మన సంస్కృతిలో ఉన్న గొప్పతనానికి నిదర్శనం మిత్రులారా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మీరు మరొక విషయంపై తప్పకుండా దృష్టి సారించి ఉంటారు ప్రపంచం ఆపదలో ఉన్నప్పుడు భారతదేశం ప్రపంచానికి సేవ చేయగలుగుతోంది అంటే దానికి కారణం భారతదేశం నేడు మందులు టీకాల విషయంలో సామర్థ్యం కలిగి ఉంది స్వావలంబనతో ఉంది ఆత్మనిర్భర భారతదేశానికి కూడా ఇదే ఉద్దేశం భారతదేశం ఎంత సమర్థవంతంగా ఉంటే అంత ఎక్కువగా మానవతకు తన సేవలను అందించగలదు ప్రపంచానికి అంతే ఎక్కువ లాభం నా ప్రియమైన దేశ ప్రజలరా ప్రతిసారి మీ నుండి ఎన్నో ఉత్తరాలు వస్తాయి నమో యాప్లోనూ మై గవ్ యాప్లోనూ మీ సందేశాలు ఫోన్ కాల్స్ మాధ్యమం ద్వారా మీ మాటలను వినే అవకాశం లభిస్తుంది ఈ సందేశాల్లో ఒక సందేశం నా దృష్టిని ఆకర్షించింది సోదరి ప్రియాంక పాండే గారు పంపించిన సందేశం అది బీహార్లోని సివాన్లో నివసించే ఇరవై మూడేళ్ల ప్రియాంక గారు హిందీ సాహిత్య విద్యార్థిని మన దేశంలోని పదిహేను పర్యాటక స్థలాలను సందర్శించాలనే నా సూచనకు తాను ఎంతో ప్రేరణ పొందిందని నమో యాప్లో ప్రియాంక గారు రాశారు జనవరి ఒకటవ తేదీన ఆమె ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి వెళ్ళారట వాళ్ల ఇంటి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ స్థలం మన దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి పితృనివాసం ప్రియాంక గారు ఎంతో అందమైన విషయాన్ని ప్రస్తావించారు మన దేశానికి చెందిన గొప్పవారిని గురించి తెలుసుకునే దిశలో ఇది మొదటి అడుగు అని ఆమె తెలిపారు ప్రియాంక గారికి అక్కడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రచించిన ఎన్నో పుస్తకాలు లభించాయి ఎన్నో చారిత్రాత్మక చిత్రాలు లభించాయి పూజ్యులైన బాపు రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళినప్పటి ఒక చిత్రాన్ని వారు మనతో పంచుకున్నారు కూడా ప్రియాంక గారు నిజంగానే మీ ఈ అనుభవం ఎందరికో ప్రేరణని అందించగలదు మిత్రులారా ఈ సంవత్సరం నుండి భారతదేశం తన డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవ ఉత్సవాన్ని ప్రారంభించబోతోంది మనకు స్వాతంత్రాన్ని అందించిన మహనీయులైన ఎందరో నాయకులకు చెందిన స్థానియ ప్రాంతాల గురించి తెలుసుకోవాల్సిన గొప్ప సమయం ఇది మిత్రులారా మన స్వాతంత్ర పోరాటాన్ని గురించి బీహార్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను నమో యాప్లో వచ్చిన మరొక వ్యాఖ్యను గురించి చర్చించాలనుకుంటున్నాను ముంగేర్లో నివసించే జయరామ్ విప్లవ్ గారు నాకు తారాపూర్ షహీద్ దినోత్సవం గురించి రాశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఫిబ్రవరి పదిహేనున ఎందరో దేశభక్తుల సమూహంలోని ఎందరో వీరులైన యువకుల్ని ఆంగ్లేయులు ఎంతో నిర్దయగా హత్య చేశారు వందే మాతరం భారతమాతాకి జై అనే నినాదాలను చెయ్యడమే వారు చేసిన ఏకైక అపరాధం ఆ అమరవీరులకు నమస్కరిస్తూ వారి సాహసాన్ని నేను గౌరవపూర్వకంగా స్మరిస్తున్నాను దేశంలో జరగాల్సినంత చర్చ జరగని ఇటువంటి ఘటనను వారు మన దృష్టికి తెచ్చినందుకు గాను జైరామ్ విప్లవ్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను నా ప్రియమైన దేశ ప్రజలారా భారతదేశంలోని ప్రతి భాగంలోనూ ప్రతి నగరంలోనూ ప్రతి పట్టణం ప్రతి గ్రామంలోనూ పూర్తి బలంతో స్వాతంత్ర పోరాటం జరిగింది దేశం కోసం తమ జీవితాలను అర్పించిన ఇటువంటి వీరపుత్రులు పుత్రికలు భారతదేశంలోని నలుమూలలా జన్మించారు అందువల్ల ఇటువంటి వీరులు మన కోసం జరిపిన అనేక పోరాటాల గురించి వాటి తాలూకు జ్ఞాపకాలను మనం పోగు చేసి వారి గురించి రాసి మనం మన భావితరాలకు వారి జ్ఞాపకాలను అందించడం ఎంతో ముఖ్యమైన విషయం ఇందువల్ల వారి జ్ఞాపకాలను మనం సజీవంగా ఉంచగలం నేను భారతీయులందరినీ ముఖ్యంగా మన యువమిత్రులను ఆహ్వానిస్తున్నాను యువత మన దేశానికి చెందిన స్వాతంత్ర సమరయోధుల గురించి స్వాతంత్ర పోరాటంతో ముడిపడిన సంఘటనల గురించి రాయవలసిందిగా కోరుతున్నాను మీ మీ ప్రాంతాల్లో జరిగిన స్వాతంత్ర పోరాటాలను గురించి ఆ వీర గాథల గురించి పుస్తకాలను రాయవలసిందిగా యువతని నేను కోరుతున్నాను భారతదేశం ఇప్పుడు తన డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది కాబట్టి మీ రచనలు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకులకు మీరు అందించే శ్రద్ధాంజలి అవుతుంది ఇండియా సెవెంటీ ఫైవ్ కోసం యువ రచయితలకు ఒక ఇనిషియేటివ్ మొదలవ్వబోతోంది దీనివల్ల అన్ని రాష్ట్రాల అన్ని భాషలకు చెందిన యువ రచయితలకు ప్రోత్సాహం లభిస్తుంది దేశంలో పెద్ద సంఖ్యలో ఇటువంటి విషయాలపై రచించే రచయితలు తయారవుతారు వీరికి భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి లోతైన అవగాహన ఉంటుంది ఇటువంటి అభ్యుదయ రచయితలకు మనం ప్రోత్సాహాన్ని పూర్తి మద్దతుని అందించాలి ఇందు మూలంగా భవిష్యత్తును నిర్దేశించే థాట్ లీడర్స్ వర్గం ఒకటి ఏర్పడుతుంది మన యువమిత్రులను ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని తమ సాహిత్య ప్రతిభని అత్యధికంగా ఉపయోగించుకోవాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను దీనికి సంబంధించిన సమాచారం విద్యామంత్రిత్వ శాఖ వెబ్సైట్లో లభిస్తుంది నా ప్రియమైన దేశ ప్రజలారా మన్ కీ బాత్ కార్యక్రమంలో శ్రోతలకు ఏమేమి నచ్చుతాయో మీకే ఎక్కువ తెలుసు కానీ నాకు మాత్రం మన్ కీ బాత్లో బాగా నచ్చే విషయం ఏంటంటే నాకు ఇక్కడ ఎక్కువ విషయాలు తెలుసుకునేందుకు నేర్చుకునేందుకు చదివేందుకు అవకాశం లభిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే నాకు పరోక్షంగా మీ అందరినీ కలిసే అవకాశం లభిస్తుంది కొందరి ప్రయత్నాలు కొందరి ఉత్సాహం దేశం కోసం ఏదైనా చేయాలనే కొందరి తపన ఇవన్నీ నాకెంతో ప్రేరణనిస్తాయి నన్నెంతో శక్తితో నింపుతాయి హైదరాబాదులో బోయిన్పల్లిలోని ఒక స్థానియ కూరగాయల మార్కెట్ తన బాధ్యతను ఎలా నిర్వర్తిస్తోందో చదివి నాకు చాలా ఆనందం కలిగింది చాలా వరకు కూరగాయల మార్కెట్లలో అనేక కారణాల వల్ల ఎన్నో కూరలు పాడైపోతూ ఉంటాయి కూరగాయలు అక్కడా ఇక్కడ దొర్లిపోయి దుర్వాసన వస్తూ ఉంటాయి కానీ బోయినపల్లిలోని ఈ కూరగాయల మార్కెట్ వారు ఇలా కూరగాయల్ని పారవేయకూడదని నిర్ణయించారు కూరగాయల మార్కెట్కు సంబంధించిన వారు ఇటువంటి పాడైన కూరగాయలతో విద్యుత్ శక్తిని తయారు చేయాలనే ఆలోచన చేశారు పాడైన కూరగాయలతో విద్యుత్ శక్తిని తయారు చేయాలనే ఇటువంటి ఆలోచన మీరెన్నడూ విని ఉండరు ఇదే సృజనాత్మకత తాలూకు శక్తి బోయినపల్లిలోని కూరగాయల మార్కెట్లో ఇదివరకటి వేస్ట్ ఇవాళ వెల్త్గా మారుతోంది తుక్కు నుండి బంగారం తయారైన కథ ఇది అక్కడ ప్రతిరోజు దాదాపు పది టన్నుల తుక్కు వస్తుంది అదంతా ఒక ప్లాంట్లో జమ చేస్తారు ప్లాంట్లో ఈ తుక్కు నుండి ప్రతిరోజు ఐదు వందల యూనిట్స్ విద్యుత్ శక్తి తయారవుతుంది దాదాపు ముప్పై కిలోల బయో ఇంధనం కూడా తయారవుతుంది ఈ విద్యుత్తోనే ఆ కూరగాయల మార్కెట్లో లైట్లు వెలుగుతాయి అక్కడ తయారైన బయో ఇంధనాన్ని మండీలోని క్యాంటీన్లో భోజనం తయారు చేయడానికి ఉపయోగిస్తారు చిత్రమైన ఈ ప్రయత్నం చాలా బాగుంది కదా ఇటువంటి మరొక చిత్రాన్ని హర్యానాలోని పంచ్కులాలోని బడౌత్ గ్రామ పంచాయతీ కూడా చేసి చూపెట్టింది ఈ పంచాయతీ క్షేత్రంలో మురుగునీటి సమస్య ఉండేది మురుగునీరు అస్తవ్యస్తంగా పారుతూ అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉండేది కానీ బడౌతిలోని ప్రజలు ఈ మురుగునీటి నుండి కూడా ధనాన్ని పుట్టించాలనుకున్నారు మొత్తం గ్రామంలోంచి వచ్చే నీటిని గ్రామ పంచాయతీ ఒకచోట జమ చేసి వడకట్టడం మొదలుపెట్టింది ఇలా వడకట్టిన నీటిని గ్రామంలో రైతులు తమ పొలాల్లో నీటిపారుదల కోసం వాడుతున్నారు అంటే ఇది కాలుష్యం దుర్గంధం అనారోగ్యం మూడింటి నుంచి రక్షణ ఇంకా నీటిపారుదల కూడా మిత్రులారా పర్యావరణాన్ని రక్షించడం వల్ల ఆదాయం ఎలా లభిస్తుందో మరొక ఉదాహరణ అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో కూడా లభించింది అరుణాచల్ ప్రదేశ్లోని ఈ కొండ ప్రాంతంలో ఏళ్ల తరబడి మోనసుగు అనే ఒక కాగితాన్ని తయారు చేస్తారు ఈ కాగితం ఇక్కడి స్థానియంగా పెరిగే సుగు సేంగ్ అనే మొక్క బెరడు నుంచి తయారు చేస్తారు ఈ కాగితాన్ని తయారు చేయడానికి ఏ చెట్టుని కొట్టాల్సిన అవసరం లేదు ఇంతేకాకుండా దీనిని తయారు చేయడానికి ఏ రసాయనాలను వాడరు అంటే ఈ కాగితం పర్యావరణానికి ఆరోగ్యానికి ఎంతో సురక్షితమైనది ఈ కాగితం ఎగుమతైన సమయం కూడా ఉండేది కానీ ఇప్పుడు ఆధునిక పద్ధతిలో పెద్ద మొత్తంలో కాగితాలు తయారవుతూ ఉంటే ఈ స్థానియ కళ అంతమయ్యే స్థాయికి చేరుకుంది కలింగ గోంబు అనే స్థానియ సామాజిక కార్యకర్త ఈ కళకు పునరుజ్జీవం తెచ్చే ప్రయత్నం చేశారు దీనివల్ల ఇక్కడి ఆదివాసీ సోదర సోదరిమణులకు ఉపాధి లభిస్తోంది కేరళకు చెందిన మరొక వార్తను నేను విన్నాను అది మనందరి బాధ్యతను గుర్తు చేస్తుంది కేరళలోని కొట్టాయంలో ఎన్ఎస్ రాజప్పన్ గారనే ఒక దివ్యాంగ వృద్ధుడున్నారు పక్షవాతం కారణంగా రాజప్పన్ గారు నడవలేరు కానీ ఇందువల్ల పరిశుభ్రత పట్ల ఆయన సమర్పణాభావానికి ఏలోటూ రాలేదు గత కొన్నేళ్లుగా ఆయన పడవలో వెంబనాడ్ నదిలోకి వెళ్ళి నదిలో ప్రజలు పారవేసిన ప్లాస్టిక్ బాటిల్స్ని బయటకు తీసుకొస్తున్నారు రాజప్పన్ గారి ఆలోచన ఎంత గొప్పదో చూశారా మనం కూడా రాజప్పన్ గారి నుంచి ప్రేరణ పొంది పరిశుభ్రత కోసం ఎక్కడ కుదిరితే అక్కడ మనవంతు కృషిని అందించాలి నా ప్రియమైన దేశ ప్రజలారా మీరు చూసే ఉంటారు కొద్ది రోజుల క్రితం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుండి బెంగళూరు వరకు ఒక నాన్ స్టాప్ ఫ్లైట్ని భారతదేశానికి చెందిన నలుగురు మహిళా పైలట్లు నడిపారు పదివేల కిలోమీటర్ల కన్నా ఎక్కువైన ఈ దూర ప్రయాణంలో దాదాపు రెండు వందల పాతిక కన్నా ఎక్కువ మంది ప్రయాణికుల్ని భారతదేశానికి తీసుకొచ్చారు భారతీయ వాయుసేన నుంచి ఇద్దరు మహిళా ఆఫీసర్లు ఒక కొత్త రికార్డుని సృష్టించడం జనవరి ఇరవై ఆరు పరేడ్లో కూడా మీరు గమనించే ఉంటారు ఏ రంగంలో అయినా దేశంలోని మహిళల భాగస్వామ్యం రానురాను పెరుగుతోంది కానీ దేశంలోని గ్రామాల్లో జరిగే ఇటువంటి మార్పుల గురించి ఎక్కువగా చర్చలు జరగకపోవడాన్ని మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం అందుకనే మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఇటువంటి ఒక సంఘటనను నేను చూసినప్పుడు దాని గురించి మన్ కీ బాత్లో తప్పకుండా చెప్పాలని అనుకున్నాను ఈ వార్త ఎంతో ప్రేరణాత్మకమైనది జబల్పూర్లోని చిచ్గావ్లో కొందరు ఆదివాసీ మహిళలు ఒక రైస్ మిల్లులో రోజు కూలిపై పనిచేస్తారు కరోనా మహమ్మారి ప్రపంచంలోని ప్రతి వ్యక్తిని ప్రభావితం చేసినట్లుగా ఈ మహిళలు కూడా కరోనా మహమ్మారి వల్ల ప్రభావితమయ్యారు రైస్ మిల్లులో పని ఆగిపోయింది స్వాభావికంగానే ఆదాయం ఆగిపోయింది కానీ వారు నిరాశ చెందలేదు ఓటమని ఒప్పుకోలేదు వారంతా కలిసి సొంత రైస్ మిల్లుని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు ఏ మిల్లులో అయితే వీరు పనిచేస్తున్నారో ఆ మిల్లు వారు తమ మెషిన్లని అమ్మకానికి పెట్టారు ఆ మహిళల్లో మీనా రాహంగడాలే అనే ఆవిడ మిగిలిన వారందరినీ జతపరుచుకుని ఒక స్వయం సహాయక సమూహాన్ని ప్రారంభించింది అందరూ తాము దాచుకున్న ధనంలోంచి డబ్బు సమకూర్చారు ఇంకా డబ్బు తక్కువైతే ఆజీవికా మిషన్ ద్వారా బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు ఇప్పుడు ఆదివాసీ మహిళలు తాము పనిచేసిన రైస్ మిల్లుని తామే కొనేశారు ఇవాళ వారు తమ సొంత రైస్ మిల్లును నడుపుకుంటున్నారు ఇటీవలి రోజుల్లోనే మిల్లు మూడు లక్షల లాభాన్ని కూడా ఆర్జించింది ఈ లాభంతో మీనా గారు ఆమె స్నేహితురాళ్ళు ముందుగా బ్యాంకు లోన్ని చెల్లించి తమ వ్యాపారాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కోవడానికి దేశంలోని నలుమూలల ఇటువంటి అద్భుతమైన పనులు ఎన్నో జరిగాయి నా ప్రియమైన దేశ ప్రజలారా నేను మీతో బుందేల్ఖాన్ గురించి మాట్లాడితే మీకు ముందుగా ఏం గుర్తొస్తుంది చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారు ఈ ప్రాంతాన్ని ఝాన్సీ లక్ష్మీబాయి పేరుతో గుర్తుపడతారు మరికొందరికి అందమైన ప్రశాంతమైన ఓర్ఛా అంటే ప్రాచీన బుందేల్ఖండ్ రాజధాని గుర్తుకొస్తుంది కొందరు ఈ ప్రాంతంలో అత్యధిక వేడిని గుర్తు చేసుకుంటారు కానీ ఈ మధ్య ఇక్కడ కొన్ని కొత్త విషయాలు జరిగాయి చాలా ఉత్సాహభరితమైన ఈ విషయాల గురించి మనం తప్పక తెలుసుకోవాలి ఇటీవలే ఝాన్సీలో ఒక నెల వరకు నడిచే స్ట్రాబెర్రీ ఫెస్టివల్ ప్రారంభమైంది బుందేల్ఖండ్లో స్ట్రాబెర్రీలా అని అందరికీ ఆశ్చర్యం కలగొచ్చు కానీ ఇది నిజం ఇప్పుడు బుందేల్ఖండ్లో స్ట్రాబెర్రీల పంట పట్ల ఉత్సాహం పెరుగుతోంది ఇందులో ముఖ్య పాత్ర వహించింది ఝాన్సీకి చెందిన ఆడపడుచు గుర్లీన్ చావ్లా న్యాయశాస్త్ర విద్యార్థిని అయిన ఆమె మొదట తన ఇంట్లో తర్వాత తన పొలంలోనూ స్ట్రాబెర్రీల పంటను పండించి అందరికీ ఝాన్సీలో కూడా స్ట్రాబెర్రీల వ్యవసాయం నడపొచ్చు అనే నమ్మకాన్ని కలిగించింది ఝాన్సీలోని స్ట్రాబెర్రీ ఫెస్టివల్ స్టే ఎట్ హోమ్ కాన్సెప్ట్ని బలపరుస్తుంది ఈ ఉత్సవం మాధ్యమం ద్వారా రైతులను యువతను తమ ఇంటి పెరడులోనూ మీది టెర్రస్ గార్డెన్లోనో తోట పని చేసి స్ట్రాబెర్రీలను పెంచడానికి ప్రోత్సహిస్తున్నారు కొత్త సాంకేతికత సహాయంతో ఇటువంటి అనేక ప్రయత్నాలు దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి స్ట్రాబెర్రీలు అంటే ఒకప్పుడు కొండ ప్రాంతాల్లో మాత్రమే పండించేవాని గుర్తుండేది ఇప్పుడు ఇవి కచ్లోని ఇసుక నేలలో కూడా పండుతున్నాయి రైతుల ఆదాయం పెరుగుతోంది మిత్రులారా స్ట్రాబెర్రీ ఫెస్టివల్ లాంటి ప్రయోగాలు సృజనాత్మక స్ఫూర్తిని అందిస్తాయి దానితో పాటుగా మన దేశంలో వ్యవసాయ రంగం ఎటువంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటోందో చూపెడతాయి మిత్రులారా వ్యవసాయాన్ని ఆధునికంగా తయారు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేక ప్రయత్నాలు చేస్తోంది కూడా ప్రభుత్వ ప్రయత్నాలు ముందు ముందు కూడా ఇలానే నడుస్తాయి నా ప్రియమైన దేశ ప్రజలారా కొన్ని రోజుల క్రితం నేను ఒక వీడియో చూశాను పశ్చిమ బెంగాల్కు చెందిన వెస్ట్ మిథునాపూర్లోని నయాపింగ్లా గ్రామానికి చెందిన ఒక చిత్రకారుడు సర్ముద్దీన్ వేసింది రామాయణానికి చెందిన ఆయన పెయింటింగ్ రెండు లక్షల రూపాయలకు అమ్ముడైనందుకు ఆయన ఆనందాన్ని వ్యక్తపరిచారు దీనివల్ల ఆయన గ్రామవాసులు కూడా ఎంతో సంతోషించారు ఈ వీడియోను చూశాక దీని గురించి మరింత తెలుసుకోవాలని నాకు ఆసక్తి కలిగింది ఈ క్రమంలో నాకు పశ్చిమ బెంగాల్తో ముడిపడిన ఒక మంచి ప్రయత్నం గురించి సమాచారం అందింది అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను పర్యాటక మంత్రాలయానికి సంబంధించిన ఒక స్థానిక కార్యాలయం నెల మొదట్లోనే బెంగాల్లోని గ్రామాల్లో ఇన్క్రెడిబుల్ ఇండియా వీకెండ్ గెట్అవే మొదలుపెట్టారు ఇందులో భాగంగా సందర్శకుల కోసం పశ్చిమ మిథునాపూర్ బాంకురా బీర్భూమ్ పురులియా పూర్వ బర్ధమాన్ మొదలైన గ్రామాల్లోని హస్తకళా కళాకారుల హ్యాండిక్రాఫ్ట్ వర్క్ షాప్ ప్రారంభించారు ఈ ఇన్క్రెడిబుల్ ఇండియా వీకెండ్ గెట్అవేస్ ద్వారా జరిగిన హ్యాండిక్రాఫ్ట్ అమ్మకాలు హస్తకళా కళాకారుల్ని బాగా ప్రోత్సహించే విధంగా ఉన్నాయి దేశవ్యాప్తంగా ప్రజలు కొత్త కొత్త పద్ధతుల్లో మన హస్తకళలకు జనాదరణని పెంచుతున్నారు ఒరిస్సాలోని రౌర్కెలాలోని భాగ్యశ్రీ సాహునే చూడండి ఆవిడ ఇంజనీరింగ్ విద్యార్థిని కానీ గత కొద్ది నెలల్లో ఆమె పట్టచిత్రకళను నేర్చుకున్నారు అందులో నైపుణ్యాన్ని కూడా సంపాదించారు కానీ ఆవిడ తన చిత్రాలను ఎక్కడ వేశారో తెలుసా సాఫ్ట్ స్టోన్స్ మీద కాలేజీకి వెళ్లే దారిలో ఆవిడకు ఈ సాఫ్ట్ స్టోన్స్ దొరికేవి వీటిని ఆవిడ జమ చేసి శుభ్రపరచి తర్వాత రోజుకు రెండు గంటల సమయం వాటిపై పట్ట చిత్రాలను గీయడం మొదలుపెట్టారు అలా పట్ట చిత్రాలను వేసిన సాఫ్ట్ స్టోన్స్ను ఆవిడ తన స్నేహితురాళ్లకు బహుమతిగా ఇస్తూ ఉండేది లాక్డౌన్ సమయంలో ఆమె బాటిల్స్ పైన కూడా ఈ చిత్రాలను వేయడం మొదలుపెట్టారు ఇప్పుడు ఆమె ఈ పట్ట చిత్ర కళా వర్క్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కొద్ది రోజుల క్రితమే సుభాష్ చంద్రబోస్ జయంతి నాడు భాగ్యశ్రీ గారు సాఫ్ట్ స్టోన్ పైన ఆయనకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధాంజలిని సమర్పించారు నేను ఆవిడ భవిష్యత్ ప్రయత్నాలకు గాను శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆర్ట్ అండ్ కలర్స్ ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు చేయొచ్చు జార్ఖండ్లోని దుంకాలో జరిగిన ఇటువంటి ఒక అపురూపమైన ప్రయత్నాన్ని గురించి నాకు తెలిసింది అక్కడ ఒక మిడిల్ స్కూల్ ప్రిన్సిపాల్ పిల్లలకు నేర్పడానికి చదివించడానికి గ్రామంలోని గోడలనే ఇంగ్లీషు హిందీ అక్షరాలతో పెయింట్ చేయించారు వాటితో పాటు రకరకాల చిత్రాలను కూడా పెయింట్ చేయించారు దీనివల్ల గ్రామంలోని పిల్లలకు చదువుకోవడం ఎంతో సులువైంది ఇటువంటి ప్రయత్నాల్లో ఉన్న వారందరినీ నేను అభినందిస్తున్నాను నా ప్రియమైన దేశ ప్రజలారా భారతదేశం నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్నో సముద్రాలు ద్వీపాలకు ఆవల ఒక దేశం ఉంది ఆ దేశం పేరు చిలీ భారతదేశం నుండి చిలీ వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది కానీ భారతీయ సంస్కృతి పరిమళాలు అక్కడ ఎప్పటి నుండో వెదజల్లబడి ఉన్నాయి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ యోగాకి చాలా జనాదరణ ఉంది చిలీ రాజధాని శాంటియాగోలో ముప్పై కన్నా ఎక్కువ యోగా విద్యాలయాలున్నాయి చిలీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహభరితంగా జరుపుకుంటారు హౌస్ ఆఫ్ డెప్యూటీస్లో యోగా దినోత్సవం నాడు చాలా ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుందని నాకు చెప్పారు ఈ కరోనా మహమ్మారి కాలంలో రోగ నిరోధక శక్తి ఎంతో ముఖ్యంగా మారింది రోగ నిరోధక శక్తిని పెంచడానికి యోగా ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడి ప్రజలు మునుపటి కంటే ఎక్కువగా యోగాకు ప్రాముఖ్యతనిస్తున్నారు చిలీ కాంగ్రెస్ అంటే అక్కడి పార్లమెంటు ఒక ప్రస్తావనను తెచ్చింది నవంబర్ నాలుగుని అక్కడ జాతీయ యోగా దినోత్సవంగా నిర్ణయించారు నవంబర్ నాలుగున ఏముంది అని మీరు ఆలోచిస్తున్నారా పంతొమ్మిది వందల అరవై రెండులో నవంబర్ నాలుగవ తేదీన చిలీలోని మొదటి యోగా సంస్థ హోజే రాఫాల్ ఎస్ట్రాడా ద్వారా ప్రారంభమైంది అందువల్ల నవంబర్ నాలుగుని జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించి ఎస్ట్రాడా గారికి కూడా శ్రద్ధాంజలి సమర్పించారు చిలీ పార్లమెంట్ ద్వారా యోగాకు దక్కిన ఈ ప్రత్యేకమైన గౌరవం ప్రతి భారతీయుడికి గర్వకారణం చిలీ పార్లమెంట్తో ముడిపడిన మరొక విషయం మిమ్మల్ని ఆశ్చర్యపరచచ్చు చిలీ సెనేట్ వైస్ ప్రెసిడెంట్ పేరు రబీంద్రనాథ్ క్వింటరాస్ ఈ పేరు ఆయనకు విశ్వకవి గురుదేవులు ఠాగూర్ పేరు నుంచి ప్రేరణ పొంది పెట్టబడింది నా ప్రియమైన దేశ ప్రజలరా మైగౌలో మహారాష్ట్రలోని జాల్నాకి చెందిన డాక్టర్ స్వప్నిల్ మంత్రి కేరళలో పాలక్కడ్కు చెందిన ప్రహ్లాద్ రాజగోపాలన్ ఇద్దరూ కూడా నన్ను మన్ కీ బాత్లో రహదారి భద్రత గురించి మీతో మాట్లాడమని కోరారు ఇదే నెలలో జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి పదిహేడు వరకు మన దేశంలో రహదారి భద్రత మాసంగా జరుపుకుంటున్నాం రోడ్డు ప్రమాదాలు ఇవాళ మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఆందోళన పరుస్తున్నాయి ఇవాళ భారతదేశంలో రహదారి భద్రత కోసం ప్రభుత్వంతో పాటు వ్యక్తిగత సామూహిక స్థాయిలో ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి జీవితాలను రక్షించే ఈ ప్రయత్నాల్లో మనందరము సక్రియ భాగస్వాములం కావాలి మిత్రులారా మీరు గమనించే ఉంటారు రహదారులు నిర్మించే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు వేసిన రోడ్లపై ఎన్నో సృజనాత్మక స్లోగన్స్ కనబడతాయి దిస్ ఈజ్ హైవే నాట్ రన్వే బీ మిస్టర్ లేట్ దాన్ లేట్ మిస్టర్ ఇటువంటి స్లోగన్స్ రోడ్డుపై భద్రతను పెంచడానికి ప్రజలలో అప్రమత్తతను పెంచడానికి ఎంతో ఉపయోగపడతాయి మీరు కూడా ఇటువంటి ఇన్నోవేటివ్ క్యాచీ స్లోగన్స్ని మై గవ్ యాప్కు పంపించవచ్చు మీరు పంపే మంచి మంచి స్లోగన్స్ని ఈ ప్రచారంలో ఉపయోగించుకోవడం జరుగుతుంది మిత్రులారా రోడ్డు భద్రత గురించి మాట్లాడుతుంటే నేను నమో యాప్లో కలకత్తాకు చెందిన దాస్ గారి ఒక పోస్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను అపర్ణ గారు నాకు ఫాస్ట్ ట్యాగ్ ప్రోగ్రాంపై మాట్లాడవలసిందని సలహా ఇచ్చారు ఫాస్ట్ ట్యాగ్ వల్ల ప్రయాణ అనుభవమే మారిపోయిందని ఆమె చెప్పారు దీనివల్ల సమయం మిగలడమే కాక టోల్ ప్లాజా వద్ద ఆగి క్యాష్ పేమెంట్ కట్టడంలో పడే ఇబ్బందులు తొలగిపోయాయని ఆమె అన్నారు అపర్ణ గారి మాటలు కూడా సరైనవే ఇంతకుముందు మన వద్ద టోల్ ప్లాజాలలో ఒక వాహనానికి సగటున ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు పట్టేవి కానీ ఫాస్ట్ ట్యాగ్ వచ్చాక ఈ సమయం సగటున ఒకటిన్నర నుంచి రెండు నిమిషాలకు తగ్గిపోయింది దీనివల్ల ఇంధనం కూడా ఆదా అవుతోంది దీనివల్ల దేశ ప్రజలకు దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని అంచనా డబ్బు ఆదా సమయము ఆదా మీ అందరినీ నేను కోరేది ఏమిటంటే అన్ని రహదారి గుర్తులను పాటిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకోండి మిగతా వారిని కూడా కాపాడండి నా ప్రియమైన దేశ ప్రజలరా జలబిందు నిపాతేన క్రమశ పూర్యతే ఘటః అని మన దగ్గర అంటారు అంటే చుక్క చుక్కతోనే బిందె నిండుతుంది మన చిన్న చిన్న ప్రయత్నాలతోనే మన సంకల్పాలు నెరవేరుతాయి అందువల్ల రెండు వేల ఇరవై ఒకటి ఆరంభాన్ని ఏ లక్ష్యాలతో మనం ప్రారంభించామో వాటిని మనందరము కలిసే పూర్తి చేయాలి రండి మనందరము కలిసి ఈ సంవత్సరాన్ని సార్థకం చేసుకునేందుకు ముందడుగు వేద్దాం మీరు మీ సందేశాలను ఆలోచనలను పంపిస్తూ ఉండండి రాబోయే నెలలో మళ్ళీ కలుద్దాం ఇతి విధ పునర్మిళనాయి